100% ఎవరిని సాటిస్ఫై చేయలేదండి. అవును, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎలా అయితే కొంత అసంతృప్తి ఉంటుందో, సాధారణమైనటువంటి థియేటర్ కి వెళ్ళే జనానికి ఇదేంటి దిశా పటాని హీరోయిన్ అన్నారు, ఇటలీలో ఎక్కడ పెద్ద సాంగ్స్ తీసారన్నారు, దాని గురించి చాలా గొప్ప ప్రచారం జరిగింది, పాట ఏంటి ఇలా ఉన్నది, ఉన్నదే ఒక డ్యూయెట్, దాన్ని చాలా అద్భుతంగాను తీయాల్సి ఉంటుంది కదా, కానీ ఆ స్థాయిలో ఆ పాట లేదండి. దీపికా పదుకొని కూడా తెలుగు మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. తమిళ చేసి అంటే దీపికా పదుకొని యాక్చువల్ గా అంటే ఆయన అపురూపం అనే తెలుగు సినిమా చేసిందండి, కానీ ఆ సినిమా విడుదల కాలేదు. అలాగే ఇంకొక సినిమా దీపికా, ఒకసారి దీపికా పదుకొని కదా ప్రియాంక చోప్రా చేసింది, దీపికా పదుకొనే జయంత్ శ్రీ పరంజీ సినిమాలు చేసిందండి, లవ్ ఫర్ ఎవర్ అనేటువంటి దాంట్లో ఒక సాంగ్ చేసింది, బట్ ఆ సినిమా రిలీజ్ కాలేదమ్మా దీపికా పదుకొని. కాబట్టి టెక్నికల్ గా చూసినప్పుడు అది ఫస్ట్ సినిమా అయినా గానీ రిలీజ్ అయింది ఇదే కాబట్టి, అది కూడా దీపికా పదకొన్ లాంటి వాళ్ళు వచ్చారు అంటే అంటే హై ఎక్స్పెక్టేషన్స్ చూస్తాం, కానీ తను ప్రెగ్నెంట్ గా కనబడడం అనేది కూడా ఒక రకంగా కొంచెం డిసప్పాయింట్ చేస్తారు. అంటే చాలా మంది అనుకుంటే దీపికా పదకొనే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అని అనుకున్నారు, ఎందుకంటే ఆవిడకి ప్రభాస్ కి అసలు ఆ రిలేషన్ ఉండదని, గానీ చివరిలో క్లైమాక్స్ లో మనకి దీపికా పదకొని సేవ్ చేసే వ్యక్తిగా ప్రభాస్ మారుతాడు, అతనిలో కూడా ఒక మానవత్వం ఉంది, వ్యక్తిగత స్వార్థమే కాదు అన్నది హైలైట్ చేసి ఎండ్ చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో అలాంటిది ఏమి ఉండదు ఇందులో, అంటే కథ కూడా అలా డిమాండ్ చేయదు. కాబట్టి దిశా పటానినే హీరోయిన్ అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒక పాటకి రెండు సీన్లకి పరిమితం చేసేసరికి ఒక రకంగా డిసప్పాయింట్ అవుతారు. అంటే జనరల్ ప్రభాస్ ఆడియన్స్, లేకపోతే రెగ్యులర్ ఫిలిం గోయర్స్ ఏవైతే ఫైట్స్ చూడాలంటారో ఫైట్స్ ఉన్నాయి అందులో, నో డౌట్ ఫైట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ హీరో హీరోయిన్లు గురించి కాస్త ఉండాలి అనుకున్నప్పుడు కాస్త డిసప్పాయింట్ అవుతారు. ఇందులో అలాగే బ్రహ్మానందం గారి పాత్ర ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మంది సర్ప్రైజ్ చేసింది గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన ఆర్టిస్టులు అండి, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, ఇలా వైజయంతి మూవీస్ లో అంతకు ముందు నటించిన అందరూ ఉన్నారు అందులో దాదాపుగా. అలాంటి వాళ్ళని తీసుకుని ఇంకొంచెం బెటర్ గా స్క్రిప్ట్ రాసుకుని వాళ్ళ పాత్రను ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చూపించుంటే బాగుండేది కదా అన్నది కూడా కొందరు వ్యక్తం చేశారు. అంటే జస్ట్ ఊరికే అలా సరదాగా వచ్చి కాసేపు రెండు డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోతారు అంతే. రాజమౌళిదైతే ఆయనతో తీసిన ఆ సీన్ చూస్తుంటే మనకి అంతకుముందు సరే ఛత్రపతిలోని సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు, అది ఇన్ టైమ్ లోనే పూర్తయింది, కానీ బాహుబలికి దాదాపుగా ఒక 5 ఏళ్ళు తీసుకున్నారు కదా రెండు పాటలకి, దాని మీద ఒక కామెడీగా ఒక సీన్ సరదాగా రాసుకున్నారు. కానీ మిగిలిన ఆర్టిస్టులు అంటే ఇప్పుడు అవసరాలు శ్రీనివాస్ ఉన్నాడు, ఫరీదా అబ్దుల్లా ఉంది, జాతిరత్నాల్లో నటించినటువంటి హీరోయిన్ గా నటించినటువంటి ఫరీదా అబ్దుల్లా ఉంది, అలా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా ఎందుకు జరిగిందో ప్రచారం తెలియదు కానండి, పెద్ద ఎన్టీఆర్ ని ఈ సినిమాలో ఏదో చూపించారంట కదా, మహాభారత యుద్ధంలో కృష్ణుడిగా చూపించారంట కదా అని ఒక ప్రచారం జరిగిపోయిందండి. కానీ లేరా, ఆయన ఆయన క్యారెక్టర్ గా అలా ఏం లేదండి, కనీసం కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ చేసినా మళ్ళీ వేరే ఉండేదేమో, కృష్ణుడిగా ఆయన చూపించుంటే అది ఇంకొక మళ్ళీ తెలుగు సినిమా అనే ఒక ఇది తీసుకొచ్చేది ఇంకొంచెం.